హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్. ఈరోజు మనం బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఒక గిన్నె కానీ ఏదైనా మీకు నచ్చిన ప్యాన్ కానీ తీసేసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఇవి కొద్దిగా వేడైపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసేసుకుందాము. అలాగే మసాలా దినుసులో ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసేసుకుందామండి. అలాగే బగారాకు కూడా వేసుకుందాము. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందామండి. అంటే పొడుగ్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 మినిట్స్లో మనకి ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసేసుకుందామండి. ఇవి వీటిని ఒకసారి కలిపేసుకొని ఇందులోనే పుదీనా వేసేసుకుందాము. ఇది పుదీనా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైస్. మనం కొద్దిగా ఎక్కువగానే వేసేసుకోవాలి. అలాగే ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఈ రైస్కి దీంతో కూడా చాలా టేస్ట్ పెరిగిపోతుంది. ఇది మంచిగా స్మెల్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందామండి. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, దానికోసం నేను 1:2 రేషియోలో వేసేసుకుంటున్నానండి వాటరు. ఇవి నానబెట్టిన బియ్యం కాబట్టి నేను 1:2 వేసుకుంటున్నాను. మీరు అప్పుడే కడిగి వేసేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకోండి. బిర్యానీ రైస్తో చేయట్లేదండి నేను, ఇవి మామూలు రైస్తోనే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. 1 కట్ట కొత్తిమీర వేసేసుకుందామండి. ఇవి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలండి. నేను ముందుగానే ఇలా 3 గ్లాసెస్ రైస్ని నానపెట్టి పెట్టుకున్నానండి 1 అవర్ ముందు. ఆ వాటర్ అన్ని తీసేసి ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం దీనిపైన మూత పెట్టి 5 to 10 మినిట్స్ మనం ఇలా ఆన్ చేస్తే మనకి రైస్ రెడీ అయిపోతుందండి. మీరు మధ్యలో 2 టైమ్స్ కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నాన్ వెజ్ కాదు, వెజ్లోకి కూడా చాలా బాగుంటుంది మసాలా కర్రీస్తో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.